पश्चिम बेंगाल ऑडियो टेप कलकलम रेगिंदी बेंगाल सीएम ममता बेनर्जी एन्निकल व्यूहकर्त प्रशांत किशोर माट्लाडिन ऑडियो टेप बीजेपी नेतलु बयट पेट्टडं प्रकंपनलु रेपिंदी प्रशांत किशोर क्लब हाउस चाट लो तेलिपिन अंशालकु संबंधिंचिन ऑडियो नु बीजेपी लीक चेसिंदी इदि सोशल मीडियालो वैरल अयिंदी ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ని ఎరకాటంలో పెట్టేందుకు బెంగాల్ బీజేపీ నేతలు ప్రయత్నించారు. అధికార పక్షం టీఎంసీకి వ్యతిరేకత ఉందని ప్రశాంత్ కిషోర్ అంగీకరిస్తున్నట్లు ఉన్న ఒక ఆడియోను కమలం పార్టీ నేతలు లీక్ చేశారు. బీజేపీకి దళితులు ఓటు వేస్తున్నారని తప్సిరి మాతురా కూడా ఆ పార్టీ వైపే ఉన్నారని ఆ ఆడియోలో ప్రశాంత్ కిషోర్ చెప్పారు. ఈ ఆడియో లింకును బీజేపీ ఐటీ సెల్ చీఫ్ అమిత్ మాల్వియా షేర్ చేశారు. Himanshu Jain. No, Himanshu Jain. Somebody else is reporting to Himanshu Jain from this room. If you keep an open room, if you keep an open room for everybody to join in and listen, you can't prevent people from tweeting. And I. No, these things don't matter. Anyone can say anything, right? I mean, it doesn't make a difference. Yeah, so, I know. Yeah. I know, but yeah. This is often seen as evidence. And one more thing, I just needed people to remember. Was that whatever you say on Clubhouse is recorded. పశ్చిమ బెంగాల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధిస్తుందని అమిత్ మాల్వియా అన్నారు. ఇదే అంశం టీఎంసీ అంతర్గత సర్వేలలో తేలిందన్నారు. ఈ విషయాన్ని క్లబ్ హౌస్ వద్ద బహిరంగ ప్రసంగంలో బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ అంగీకరించారని ట్వీట్ చేశారు. తన చాట్ లీక్ అవుతుందని ప్రశాంత్ కిషోర్ కి తెలియదని అమిత్ మాల్వియా అన్నారు. మమతా బెనర్జీ పాలన పట్ల బెంగాల్ వాసులు కోపంగా ఉన్నారని వీడియో చాట్ వల్ల బహిర్గతమైందన్నారు. పశ్చిమ బెంగాల్లో వామపక్ష పార్టీ కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ ఇక్కడి ముస్లింలను సంతృప్తి పరిచేందుకే ప్రాధాన్యతనిచ్చాయి. అదే చిక్కు ప్రజల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. బెంగాల్లో బీజేపీదే విజయం అని ప్రశాంత్ కిషోర్ ఒప్పుకున్నారని బీజేపీ చేసిన ట్వీట్లు కలకలమే రేపాయి. మరోవైపు ఈ ఆడియో లీక్ పై రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ స్పందించారు. సంభాషణలో కొంత భాగాన్ని ఎంపిక చేసుకున్నారని, పూర్తి ఆడియోను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.